Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ పై పోరాటంలో పవన్ దారి అడ్డదారి. పవన్ వైఖరి చూస్తూ ఉంటే ప్రభుత్వంతో ఘర్షణకు రెడీ అవుతున్నట్లే ఉంది. ఘర్షణ పెంచుకోవడం ద్వారా యూత్లో క్రేజ్ సంపాదించుకునే వ్యూహంలో ఉన్నట్లు సమాచారం. ఓ 10 రోజుల క్రితం పవన్ పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ తనను ప్యాకేజ్ స్టార్ అనే వాళ్లను చెప్పు తీసుకుని కొడతానని చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తనను ఇక నుండి ఎవరైనా ప్యాకేజ్ స్టార్ అంటే ఇళ్లలో నుండి బయటకు లాక్కొచ్చి చెప్పు తీసుకుని కొడతానని పూనకంతో ఊగిపోయారు. పవన్ చెప్పు వ్యవహారం తర్వాత మంత్రులు వైసీపీ నేతల నుండి అంతే గట్టిగా ఎదురుదాడి జరిగింది. పవన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మంత్రులు మాజీ మంత్రులు పవన్ను ప్యాకేజ్ స్టార్ అనే కామెంట్లు చేశారు. అయితే వాళ్ల కామెంట్లకు పవన్ మళ్లీ సమాధానం చెప్పలేదు. అలాంటిది 23 అక్టోబర్ పార్టీ ఆఫీసులో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వానికి చెప్పు చూపించడాన్ని సమర్థించుకున్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేస్తూ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఈ ప్రభుత్వానికి చెప్పు చూపించడంలో తప్పేంటంటూ ఎదురు ప్రశ్నించారు. సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై పవన్ అనేక ఆరోపణలు విమర్శలు చేశారు. సరే, ఇవన్నీ పవన్ రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నవే కాబట్టి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ ఆఫీసులో మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ప్రభుత్వంతో ఘర్షణ వైఖరికే పవన్ సిద్ధపడినట్లు అర్థమవుతోంది. ఏ అంశాల్లో అయితే ప్రభుత్వాన్ని పవన్ ఇప్పుడు తప్పుపడుతున్నారో చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. అయినా అప్పట్లో పవన్ అసలు నోరెప్పలేదు. చంద్రబాబు హయాంలో కోడూరు, కర్నూలులో విద్యార్థినులపై జరిగిన హత్యాచారాలను కూడా జగన్ ఖాతాలో వేసేయడమే ఆశ్చర్యంగా ఉంది. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ మాటలు చూస్తూ ఉంటే కేవలం జగన్ను ప్రశ్నించడానికే పార్టీ పెట్టినట్లు అర్థమైపోతోంది. ఇప్పుడు జగన్ను ప్రశ్నిస్తున్నట్లే అప్పట్లో చంద్రబాబును కూడా ప్రశ్నించుంటే బాగుండేది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ ఒక చెప్పు చూపించినా, రెండు చెప్పులు చూపించినా ఫలితం ఉంటుందా అనేదే అనుమానం.